స్వాతంత్ర సంగ్రామ యోధులకు స్ఫూర్తిగా నిలిచాడు అల్లూరి. కొత్త వలసలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు. పేద మహిళలకు చీరల పంపిణీ. వివరాలు చూసుకుంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించి వెన్నుల్లో చలి పుట్టించి స్వాతంత్ర సమర యోధులకు నాంది పలికిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు. కొత్త వలస తహసీల్దార్ కార్యాలయంలో, కొత్త వలస మండల క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి పార్క్ వద్ద 127వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఎమ్మెల్యే కోల లలిత కుమారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎంపీడీఓ రమణయ్య, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, ఈఏ చంద్రశేఖర్, కొత్త వలస క్షత్రియ పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎస్ గణపతిరాజు, అధ్యక్షుడు గోపీరాజు, కార్యదర్శి హరి, నానిబాబురాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ అనంతరం స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కోల లలిత కుమారి చేతుల మీదుగా పూలదండ వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి గిరిజనులు కాపాడేందుకు సాయుధ పోరాటం చేశారన్నారు. బ్రిటిష్ మూకలను ముట్టడించేందుకు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి పోరాటం చేసిన గొప్ప యోధుడు సీతారామరాజు అని, ఆయన ఆదర్శాలు భావితరాలకు అందించాలని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం దంతులూరి రమాదేవి పేద మహిళలకు అందించిన చీరలను ఎమ్మెల్యే కోల లలిత కుమారి, ఎంఈఓ శ్రీదేవి, ఏడీఏ విజయ తదితరులు కలిసి పంపిణీ చేశారు. కొత్త వలసలో క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం నియమించేందుకు స్థలం కేటాయింపు కృషి చేస్తామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరు పేరు పెట్టాలని క్షత్రియ సమాజం కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మత్సాయర్రయ్య రామస్వామి, సీఏ చంద్రశేఖర్, ఎంపీడీఓ రమణయ్య, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, అప్పారావు ఆర్ఐ రాజేష్, ఎంఈఓ శ్రీదేవి శ్రీనివాసరావు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, టీడీపీ నాయకులు ఉమేష్, రత్నాజీ, కనకాల శివ, కురుపోలు అప్పారావు, ఎల్లప్ప సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. అవి ఎందరో మహానుభావుల జీవిత త్యాగ ఫలిత కారణంగా స్వతంత్ర సమాజంలో స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మన ఈనాటి ప్రస్తుత సమాజంలో మన అందరి మహనీయుడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో భయభ్రాంతులకు గురి చేసి దడ పుట్టించి ఈ దేశానికి నేనున్నానని విప్లవ వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి
సమాజంలో ఉన్న అందరం కూడా మర్చిపోకుండా వారిని ఈనాడు స్మరిస్తూ ఘనమైన నివాళులు వారికి అర్పిస్తూ ఆ మహనీయుడు తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగర ఆ ఒక్క విప్లవ గానమే ఆనాడు స్వతంత్ర సమరయోధులందరికీ ఒక ధైర్యాన్ని ఒక స్ఫూర్తిని ఇచ్చి బ్రిటిష్ వాళ్ళని ఆనాడు నేనున్నాను ఈ సమాజానికని ఒక దిక్సూచిగా ఆ మహనీయుడు ఆనాడు ఎన్నో ఇబ్బందులు పడి చెరసాలకు గురి చేసి ఆ మహనీయుడిని ఎంతో ఇబ్బందులు పెట్టినా భయపడకుండా ఈ సమాజానికి దేశానికి ఆనాడు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు విప్లవ వీరులు మన్యంగుండెల్లో ఈనాటికి చిరస్థాయిగా ఉండే విప్లవ నాయకుడు అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తిని సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ ధైర్య సాహసాలతో సమాజ సేవకి ప్రతి ఒక్కరివి ఆ మహనీయుని స్మరిస్తూ ముందుకెళ్ళాలని ఎక్కడికక్కడ ఇవాళ ఈ జయంతి ఉత్సవాలు గౌరవ మనం అందరి ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దృఢ సంకల్పంతో వారు కూడా జయంతిలో ఇవాళ నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో మరి ఆ మహనీయుని మర్చిపోకుండా ప్రభుత్వ పరంగా కూడా అందరూ ఆ మహనీయుని కొనియాడాలని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీర్వదించాలని ఈ రాష్ట్ర ప్రజల తరపున ఈ సమాజం కోసం నడిపించాలని నేను కోరుతూ ఆ మహనీయుని మర్చిపోకుండా ఇవాళ కొత్తవలసలో అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ అతని నివాళులు అర్పించడం నా చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ సమాజ సేవకి ఆ మహనీయుడి ఆశయాల్ని అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేస్తూ మరి అదే దశగా ఇవాళ వివేకానంద గారి వర్ధంతి కూడా ఇవాళ ఉంది. సమాజ యువత ఏ దశగా వెళ్ళాలో ఆ మహనీయుడి స్ఫూర్తి ఒక పక్క ఈ సమాజానికి కూడా విలువలున్న మహానుభావుడు వారి వర్ధంతిలో కూడా అందరం పాల్పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తుంది. సమాజానికి పెద్దలందరి యొక్క ఆనాటి స్ఫూర్తిని ముందుకు నడుద్దాం నడిపిద్దాం అని తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. 27వ జయంతి సందర్భంగా మండల క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అయితే పిలవగానే వారికి మన ముఖ్య ఎమ్మెల్యే గారు ఎన్ని పనులున్నప్పటికీ కూడా వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే ఈ మండలంలో అన్ని శాఖల అధికారులు అలాగే వైద్యులు అలాగే మన ప్రెసిడెంట్ గారు ఇతర శాఖల నుంచి వచ్చిన వారికి మా అలాగే క్షత్రియ పరిషత్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అయితే ఈ అల్లూరు సీతారామరాజు గారు మనకి పాండరంగి గ్రామ పక్కనే మన దగ్గరలోనే ఈ జూలై 4వ తేదీన జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏంటంటే మరి ఆ తుని సమీపంలో ఉన్నటువంటి అక్కడ ప్రాంత నర్సీపట్నం ప్రాంతాల్లో అక్కడ గిరిజనులు పడుతున్నటువంటి ఆ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత ఆయన ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆయన సాయుధ పోరాటం ఆ రోజుల్లో చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఆయుధాలు అనేది లేవు, సో బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఆయుధాలు కావాలి. కాబట్టి ఆ రోజు అక్కడ ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు టీడీపేట కానీ రామచోడవరం కానీ తర్వాత పోలీస్ స్టేషన్లు కూడా కొల్లబట్టి ఆయుధ సంపత్తిని తీసుకుని ఆయుధాలు తక్కువ సైన్యంతో పోరాటం చేయడం జరిగింది. అయితే రవి అస్తమితి బ్రిటిష్ సామ్రాజ్యం ఎదుర్కొనే సామాన్య విషయం కాదు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వారి వెన్నెల్లో ఆయన దడ పుట్టించి ఈ రంభా విప్లవాన్ని ఆయన చేయడం జరిగింది. ఏదైతే కానీ ఆ తర్వాత కాలంలో మరి ఆయన పట్టుకుని మంప గ్రామంలో మరి ఆ రోజులపాడు అతన్ని చంపించడం జరిగింది. సో ఈ అప్పటి నుంచి అంటే అప్పటికి మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది ఆ టైంలోనే. సో ఇలాంటి విప్లవాలు కానీ ఏమైనా వచ్చినట్లయితే బ్రిటిష్ వారిని అంతమంచని ఉద్దేశంతో ఆయన చంపించడం జరిగింది. సో అలాగే అయితే మహానుభావుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని నేర్పడి మహానుభావుడు. సో ఆ మహానుభావుడు తరఫు జయంతి నిరోజన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది ఈ సందర్భంగా మరి మేడం గారి తరఫున మేము ఒక విషయం క్షత్రియ పరిస్థితిలో కోరుతున్న విషయం ఏంటంటే
ఒకటి ఏంటంటే మన పక్కనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కడుతున్నారు. సో దానికి అల్లూరి పేరు పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో మా క్షత్రియ సమాజం కోరుతున్నారు. అదొక కోరిక. రెండోది ఏంటంటే ఈ కొత్త వలస మండలం కాకుండా ఎస్కోర్ నియోజకవర్గాన్ని కలిపి మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సి ఒక ప్రతిపాదన మా దగ్గర ఉంది. అయితే మన కొత్త మండలానికి సంబంధించి క్షత్రియ పరిషత్తుకి సంబంధించి ఒక చిన్నది మాకు విన్నపం మేడం గారు చెప్తున్నాం. మాకు ఇక్కడ కళ్యాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించని చెప్పేసి మేము మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రాను కాలంలో వారు ప్రభుత్వానికి తెలియపరిచి ఇచ్చినట్లయితే, అంటే క్షత్రియుల్లో కూడా ఓసీ అయినప్పుడు కూడా కొంతమంది మాలో కొంతమంది కూడా కొంత పేదవాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారమ్మా, పెద్ద కళ్యాణం ఫీల్ చేసుకోవాలనుకున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం చెప్పేసి ఇక్కడ మేము చిన్నది కళ్యాణం కట్టాలనుకుంటున్నాం. దానికి మేడం గారు సపోర్ట్ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పేరును చిరస్థాయిగా నిలిచే దిశగా మరి ఆ ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతామని ప్రజలందరి సమక్షంలో చెప్తూ, ఏదైతే నియోజకవర్గ పరిధిలో కళ్యాణ మండపం క్షత్రియ కళ్యాణ మండపానికి మరి స్థలం కేటాయింపు చేయాలని కోరారో తప్పకుండా త్వరలో మన ఈ రెవెన్యూ యంత్రాంగం అంటే రాష్ట్రం అంతా కూడా ఇంకా వాళ్ళకి నెల రోజులైంది, ఇన్ఫ్లెక్టెడ్గా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజా పనుల్లో ప్రజాప్రతినిధులు నిమిత్తమైన సందర్భంలో తప్పకుండా త్వరలో అది పరిశీలన చేసి స్థలం అనేది కేటాయింపు చేస్తానని ఇవాళ మహనీయుడి ముందు మాటిస్తూ నమస్కరిస్తూ సెలవు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.